పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం దొమ్మలపాడంలో మిచ్చం తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు. రైతులకు ఇస్తున్న పంట నష్టపరిహారాన్ని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు స్పందించి వ్యవసాయ అధికారులతో పంట నష్టంపై సరైన సర్వే చేయించి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ మొన్న వచ్చిన తుఫాన్కి కాకాయ వికలం అయిపోయి నోటి దగ్గరకు వచ్చిన ఈ విధంగా తయారైపోయి రేపు మాపో కోతకొచ్చిన అరటి పండ్లు కూడా అరటి చెట్లు మొత్తం కూలిపోయి రైతులు ఈరోజు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక అరటి తోటే కాదు, దీని పక్కన ఉన్న జామ తోట కావచ్చు, మిరప తోటలు కావచ్చు, పత్తి కావచ్చు, ఏదన్నా కానీ మొత్తం నేలపాలు అయిపోయాయి, నేలకి నేలమట్టం అయిపోయాయి. ఈరోజు దాకా హార్టికల్చర్ వాళ్ళు కావచ్చు, అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, లేదంటే గ్రామాల్లో ఉన్న కనీసం వాలంటీర్ల ద్వారా కూడా రైతుకి పంట ఎంత నష్టం